ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన ఘటనలో రోజుకో సంచలన విషయం చూస్తోంది నిన్న మొన్న షాకింగ్ విషయాలే బయటికి రాగా మూడో కంటికి తెలియకుండా చలి చప్పుడు చేయకుండానే ఈ దాడి కేసులో నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడం కోర్టుకు కూడా హాజరుపరచడం అంతా చకచక జరిగిపోయింది ఇంతకు ముందు గాని దాడి చేసిన యువకుడు సతీష్ రిమాండ్ రిపోర్టుల విషయాలను చూస్తే ఒళ్లు గగ్గురు పరిచేలా ఉన్నాయి ఇవన్నీ తెలుసుకున్న వైసీపీ గురయ్యారు దాడి కేసులో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న ఇద్దరి సమాచారంతో నిందితుడని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు అంతేకాదు ఘటనకు ముందు ఆ తర్వాత ఎవరెవరితో నిందితుడు ఫోన్ కాల్ చేసి మాట్లాడాడు నిందితుడి కదలికలను స్పాట్లో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు సాక్ష్యాలను వచ్చిన సమాచారం మేరకు ఆధారాలు సేకరించి నిందితుడిని ఈ నెల పదిహేడున రాజరాజేశ్వరిపేటలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు అరెస్టు అనంతరం మొదట మొబైల్ ఫోన్ సీజ్ చేశామని నిందితుడు ఏటు ప్రద్భాలంతోనే కుట్ర చేసి దాడికి పాల్పడినట్లు గుర్తించినట్లు పోలీసు రిపోర్టులో తెలిపారు వైఎస్ జగన్ రెడ్డిని హత్య చేసేందుకే పదునైన రాయితో దాడి చేశారని దాడి వెనుక చంపాలనే ఉద్దేశం ఉందని క్లియర్ కట్ గా పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు వీడియోగ్రాఫ్ కూడా సేకరించి పరిశీలించామని అందుకే విజయవాడ సింగ్ నగర్ వడ్డేర కాలనీకి చెందిన వేమలూలు సతీష్ ను అరెస్టు చేశామన్నారు అన్ని సాక్ష్యాలు ఆధారాలు సేకరించిన తర్వాతే ఏ వన్ గా మైనర్ ఏ టూగా దుర్గారావు పేర్లను చేర్చినట్టు రిమాండ్ రిపోర్టు ద్వారా పోలీసులు మీడియాకు వెల్లడించారు